ना इनसे पहनो ची चल से पहना 5:30 जी 5:30 हाँ ओके हाँ ओके ओके स्टार्ट चेंज दमा అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే అక్టోబర్ 15వ తారీఖున మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇప్పటిదాకా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య ఆరోగ్య రంగంలో ఒక శుభవార్తని జగనన్న ప్రభుత్వము రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసము ఒక కొత్త అడుగులు మళ్ళీ ముందుకు వేయబోతా ఉన్నారు. అయితే ఇదేంటంటే ఇప్పటిదాకా కూడా చూశారు మన వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో తన సొంత ఆలోచనలోంచి పుట్టినటువంటి ఒక గొప్ప ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం. మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆనాడు వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి మొత్తము 942 ప్రొసీజర్స్తో వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీకి ఒక మంచి జీవం పోస్తే మరి ఈరోజు తండ్రి బాటలో అదే బాటలో అడుగులు వేస్తున్నటువంటి తనయుడిగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వము ఇప్పటికీ మనము అధికారంలోకి వచ్చాక 1059 ప్రొసీజర్స్ ఉంటే వాటిని 2446 ప్రొసీజర్స్కి పెంచడం జరిగింది. మరి రేపు అక్టోబరు 15న జగనన్న ప్రభుత్వము వీటిని 3254 ప్రొసీజర్స్ గాను పెంచబోతున్నామనే విషయము రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక మంచి శుభపరిణామము. దీని ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది పేదలందరికీ కూడా ఎంతోమందికి ఈ ప్రొసీజర్స్ వల్ల ఎంతగానో మేలు చేస్తుందని భావిస్తూ ఉన్నాము. అయితే ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద మన జగనన్న ప్రభుత్వము ఏటా 2000 కోట్లని మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే ఈ 3 సంవత్సరాలుగాను జగనన్న ప్రభుత్వము 6000 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. కాబట్టి చాలా పెద్ద ఎత్తున చాలా హై ఎండ్ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ మరి ఇదే కాదు రేపు మరి ప్రొసీజర్స్ ఎక్కువ పెంచడం అంటే దాదాపు ఇందాక నువ్వు చెప్పినప్పుడు మన ప్రభుత్వము ఏదైతే 2446 ప్రొసీజర్స్ ఉన్నాయో వాటిని ఇంకా 808 ప్రొసీజర్స్ని మనం పెంచుతున్నాం. అంటే వీటికయ్యే ఖర్చు అదనంగా ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఎంత ఖర్చైనా కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం భరిస్తూ వీటిని చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సేవలు వైద్య ఆరోగ్య రంగంలో ఈ మెరుగైన సేవలు అందించే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేయబోతూ ఉన్నారు. అయితే మనం కనుక చూసుకుంటే ఏదైతే ఒక వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ గురించే మనం కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తూ ఉంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఒకసారి మనం కనుక చూస్తే ఏదైతే వైఎస్ఆర్ గారి హయాంలో వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ప్రొసీజర్స్ని కనుక మనం చూస్తూ ఉంటే 942 ప్రొసీజర్స్ని వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక 117 ప్రొసీజర్స్ తీసుకొచ్చాడు. ఒక 117 తీసుకొస్తే మొత్తం కలిపి 1059. అప్పట్లో 942 వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు చెప్తారు, ఒక 117 ప్రొసీజర్లు మాత్రమే తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 117 తప్పితే మరి ఒకటి కూడా పెంచాలి, ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు మంచి చేయాలి, ఈ పెంచడం వల్ల ఎంతోమంది ఈ వీటిని క్లెయిమ్ అవుతారు, ఎంతోమంది ఆరోగ్యం బాగుపడుతుంది, ఎంతోమందికి మేలు జరుగుతుందని ఒక్కరోజు కూడా ఆలోచన చేసినటువంటి పాపన పోలేదు. మరి వాళ్ళు
ఈ ఆలోచనలు చేయకుండా ఈరోజు ఏదైతే తండ్రి బాటలో తనుడు అడుగులు వేస్తూ ఉన్నాడో దాదాపు ఇప్పుడు చూసుకుంటే రెట్టింపు రెట్టింపు కంటే ఎక్కువ అంటే దాదాపు 3 సార్లు అంటే 1000 ఆనాడు దాదాపు 1000 ప్రొసీజర్స్ వరకు కూడా వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. ఈరోజు మరి జగనన్న వాటిని 3254 దాకా తీసుకెళ్తున్నారు. అంటే ఈ మధ్యలో ఒక మనం కనుక చూసుకుంటే ఈ హోల్ పీరియడ్లో 2007 నుంచి మరి ఈరోజు జగనన్న పాలన దాకా కూడా తీసుకుంటే వాళ్ళు ఒక 117 ప్రొసీజర్స్ పెంచినటువంటి పరిస్థితి మరి ఈ హోల్ ఏదైతే మన 117 అంటే ఈ 3000 ప్రొసీజర్స్ కనుక చూసుకుంటే ఆనాడు తండ్రి ఈనాడు తనయుడుగా జగనన్న ప్రభుత్వము జగనన్న తీసుకున్నటువంటి ఒక గొప్ప సంచలనాత్మకమైన నిర్ణయాలు ఆలోచనలు అడుగుల్లో మనకు కనపడతా ఉంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఎంత ఖర్చైనప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా పేదవాడి ఆరోగ్యము పేదవాడికి ఉచితంగా వైద్యం అందించడమే ప్రథమ లక్ష్యంగా ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఇదే ఇలాగ ఉండగా ఇదే కాదు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అనేక సంచలనమైన నిర్ణయాలు విప్లవాత్మకమైన అడుగులు ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వేస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఈ 3 ఏళ్ల కాలంలో దాదాపుగా నాడు నేడు అని చెప్పి ఒక గొప్ప ఆలోచనని జగనన్న ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ నాడు నేడు ద్వారా ఏదైతే ప్రివెంటివ్ క్యూరేటివ్ కేర్ అని అంటూ ఉన్నాము, అంటే ఈ ప్రైమరీ హెల్త్ కావచ్చు, సెకండరీ హెల్త్ కావచ్చు, టెరిషరీ హెల్త్ కేర్ కావచ్చు, ఈ మూడింటికి సంబంధించి కంప్లీట్గా ఈ మూడింటికి సంబంధించి ఈరోజు దీని పరిధిలో వచ్చేటువంటి ఏవైతే పిహెచ్సిలు ఉన్నాయో, ఏవైతే అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయో, అలాగే ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, అలాగే కవర్ అయ్యేటువంటి సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, అలాగే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, ఇలా ఇవి వీటితో పాటు కంప్లీట్గా ఈ టెరిషరీ కేర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక గొప్ప ఆలోచనలు చేసి ఈరోజు టెరిషరీ కేర్లో గతంలో కూడా చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజెస్ చాలా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఆలోచన చేయని విధంగా ఏదైతే మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయో, రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక 16 మెడికల్ కాలేజీలు అనుకుని ఇటీవల కాలంలో ఈ మన్యం ప్రాంతంలో పార్వతీపురంలో కూడా అడిషనల్గా ఒకటి అంటే మొత్తం 17 మెడికల్ కాలేజీ దాదాపు వీటికి గాను ఒక 8000 కోట్ల వరకు వీటికే ఖర్చు అవుతుంది. అంటే ఈ మొత్తం కూడా మనం తీసుకున్నట్టయితే ఇవన్నీ నాడు నేడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో దాదాపు 16000 కోట్ల పైచిలకు ఈరోజు మన రాష్ట్రంలో ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇదే కాదు ఏటా 13000 కోట్లు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఖర్చు చేస్తూ ఈరోజు జగనన్న ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అయితే ఇదే కాదు ఎగ్జిస్టింగ్ 11 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏంటంటే 3820 కోట్లతో వాటిని కూడా నాడు నేడు కింద వాటిని కూడా రినోవేట్ చేయడం జరుగుతుంది. చాలా ఇంత పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య రంగానికి ఒక కొత్త రూపురేఖల్ని తీసుకొస్తూ ఒక మహర్దశ ఈరోజు వైద్య ఆరోగ్య రంగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హాస్పిటల్ పురోగతిని మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా రివ్యాంప్ చేస్తున్నాము, ఏ విధంగా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అనేది కనబడుతూ ఉంది క్లియర్గా. ఒకవైపు జగనన్న ఇన్ని ఆలోచనలు చేస్తూ ఇన్ని మంచి అడుగులు ముందుకు వేస్తూ ఇంత ఖర్చు చేస్తూ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈరోజు ఖర్చు చేస్తా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తుంటే ఒకవైపు అదే అసలు వాళ్ళకే అర్థం కావాలి. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైన పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తూ ఉంటారు. ఒకవైపు మనం చూసుకున్నట్టయితే మనం ఇంత బాగా చేస్తూ ఉంటే ఈనాడులో ఒక వార్త నీరు గారుతున్న నాడు నేడు అని ఇప్పుడే చెప్పారు. నాడు నేడులో ఏ విధమైన మార్పులు ఏ విధమైన అడుగులు ఈరోజు జగనన్న ప్రభుత్వం వేస్తుందో మనం చెప్పుకున్నాం. అయితే ఎక్కడో వీళ్లకు ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉంటారు ఇందులో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటాం పిహెచ్సి, ఒక పిహెచ్సిని దేవరపల్లి అనే ఒక విలేజ్లో అక్కడ ఒక పిహెచ్సిని రినోవేట్ చేస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక పరిస్థితి బాగాలేనటువంటి ఒక పిహెచ్సిని రినోవేట్ చేసినప్పుడు కొంత రినోవేషన్లో భాగంగా కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ పిహెచ్సిని ఆ రినోవేషన్లో ఉన్నటువంటి పిహెచ్సిలో అక్కడ నీళ్లు గారుతున్నాయి అయినా కూడా అక్కడ ఎటువంటి మెడికల్ సిబ్బంది కొరత కానీ లేకపోతే అక్కడ ట్రీట్మెంట్ చేయట్లేదని కానీ అక్కడ సేవలు అందట్లేదని కానీ అలాంటి కంప్లైంట్స్ అసలు ఏమీ లేవు. అలాంటివి కాకుండా ఇవి ఈ విధంగా ఉన్నాయి, రినోవేషన్లో ఉన్న పిహెచ్సిని ఒక పిక్చర్ తీసి దాని మీద ఒక ఫాల్స్ స్టోరీని రాసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒక డిఫరెంట్ దురాలోచనతో వీటిని ప్రచారం చేయడం చూస్తూ ఉన్నాం. అంటే ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలకలగోరికి
ఒక చనిపోయినటువంటి పరిస్థితులు ఈనాడు వాళ్ళు రాయరు. అలాగే ఏదైతే సెల్ ఫోన్ లైట్లతో ట్రీట్మెంట్ చేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో హాస్పిటల్ ఉంటే మరి ఈరోజు మాత్రము నాడు నేడు కింద ఇంత ఖర్చు చేస్తూ ఇన్ని రెనోవేషన్లు చేస్తూ ఇన్ని కొత్త కొత్త బిల్డింగ్స్కి శాంక్షన్ ఇస్తూ ఒక మంచి ఒక ఒక బాటలో వెళ్తూ ఉంటే మరి ఇవన్నింటిని కూడా అక్కడెక్కడో చిన్నది వస్తే కూడా దాన్ని కూడా ఏదో జరిగిపోతుందని చెప్పి దాని మీద కూడా దుష్ప్రచారాలు చేసి ప్రజలందరికీ కూడా ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఇక్కడ ఏమీ చేయట్లేదు అనే విధంగా ఒక దుష్ప్రయత్నం అంటే ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనలతోని ఈరోజు ఈ విధంగా ఈ పత్రికల్లో రావటం చాలా బాధాకరం. కాబట్టి ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఇందులో ఇది పిహెచ్సి అయితే దీన్ని కమ్యూనిటీ సెంటర్ అని రాస్తారు. ఇది ఏది రాస్తున్నారో కూడా అర్థం కాకుండా అంటే అబద్ధాలు ఎలా ఉన్నాయనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఆ పిహెచ్సిని పట్టుకొని సిహెచ్సి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ విధంగా కనీసము ఇలా ఈ విధంగా వాళ్ళు ఏమీ చేయకపోగా ఈరోజు మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ఏమాత్రం కూడా భావ్యం కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ విధంగా మంచి చేస్తూ ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే మొన్నొకటి అసలు మొన్నొక విషయం ఏంటంటే మాచర్లకు సంబంధించి అసలు ఇంతకుముందు చూసుకున్నట్టయితే అక్కడ ఒక 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 న్యూ బార్న్ బేబీ డెలివరీ అయిన న్యూ బార్న్ బేబీ ఏదో అక్కడ చిన్న హ్యాండ్లింగ్లో చిన్న ఒక చిన్న ఇష్యూ వచ్చింది. అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. మిస్టేక్ జరిగిన దాని గురించి మేము యాక్షన్స్ తీసుకుంటా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ శానిటరీ సిబ్బంది కావచ్చు వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి శానిటరీ వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇవ్వటము, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళని అక్కడ రిమూవ్ చేయటము అండ్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బందికి కూడా మేము అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించి ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేయడం జరిగింది. అయితే మనం ఒకవైపు యాక్షన్ తీసుకొని అసలు ఎక్కడా కూడా జగనన్న ప్రభుత్వము ఎవరినన్నా ఏదన్నా మిస్టేక్ చేస్తే శిక్షించడంలో ఏమాత్రం కూడా వెనకడం, అలా తక్షణమే మా అధికారులందరూ కూడా స్పందించి తక్షణమే వాటి మీద తగిన నెసరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ ఇట్లాంటి వాటిని కూడా రాజకీయం చేసి ఒక దుష్ప్రచారానికి వాళ్ళు ఒడిగట్టడము ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే అసలు వాళ్ళ హయాంలో వాళ్ళు చేసింది ఏం లేదు. చూసుకున్నట్టయితే మనము ఆరోగ్యశ్రీకి సంబంధించే మనం మాట్లాడుకుందాం. వాళ్ళు పెట్టిన బకాయిల్ని జగనన్న ప్రభుత్వం మనం వచ్చాక చెల్లించాం. దాదాపు 632 కోట్ల దాకా కూడా ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి కూడా మన ప్రభుత్వంలోకి వచ్చాం, మన జగనన్న ప్రభుత్వంలో మనం చెల్లించాం. వాళ్ళు మిగిల్చింది బకాయిలు, వాళ్ళు చేసింది ఏం లేదు. మళ్ళీ ఇందాక చెప్పాను 117 ప్రొసీజర్లు. ఈరోజు జగనన్న ప్రభుత్వం దాదాపు ఈ ప్రతి సంవత్సరానికి 2000 కోట్లను మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే ఆలోచించండి, ఏ విధమైన ఒక గొప్ప ఆలోచనతో గొప్ప అడుగులు వేస్తూ జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది. మరి దుష్ట చతుష్టయమని ఊరికే అనలేదు, దుష్ట చతుష్టయమని అసలు ఊరికే అనలేదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలకు భాగంగానే ఖచ్చితంగా వీళ్ళు దుష్ట చతుష్టయమని అనడం నిజంగా వీళ్ళని ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే ఈ విధంగా కనీసం ఒక హాస్పిటల్, ఏ హాస్పిటల్లో వాళ్ళు రాస్తున్నారు అది పిహెచ్సియా సిహెచ్సియా అని తెలియకుండా ఏది పడితే అది రాతలు ఒక ఫోటో తీయడము దాన్ని పెట్టి రాయటము, ఈ విధమైన బురద జల్లే ప్రయత్నాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఈరోజు ఈనాడు పత్రిక చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసమే ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు వెళ్తున్న ధోరణి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటివేవి కూడా ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఇప్పుడు వాళ్ళ హయాంలోనే చూద్దాము, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చిన్న పన్ను పోస్తేనో ఏదో అయితే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చూపించుకున్నారు అంటే వాళ్ళకి నమ్మకం లేకే కదా. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో మనం అన్ని విధాలుగా ఒక మంచి కార్పొరేట్ వైద్యం ఈరోజు మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుతూ ఉంది. మరి ఎవరన్నా పర్సనల్, అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. అంతేగాని పేద ప్రజలు ఎవరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వము ఆరోగ్యశ్రీ కింద చూసుకుంటే దాదాపు more than 85% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ బీన్ కవర్డ్ ఇన్ ఆరోగ్యశ్రీ వర్ దే ఆర్ క్లెయిమింగ్ ద ఇన్సూరెన్స్. సో కాబట్టి దాదాపుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ మనం ఒక క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈరోజు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. క్యాన్సర్ కూడా
మొత్తము ఎక్కడైనా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు క్యాన్సర్ సంబంధించి కూడా మనం అందుబాటులోకి తీసుకున్నాం. అంటే హై ఎండ్ ట్రీట్మెంట్స్ని కూడా మన రాష్ట్రంలోనే మనం అందించేటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇక వాళ్ళ పర్సనల్ పర్సెప్షన్ ఏదైనా ఉంటే దాని గురించి ఇక వాళ్ళకే తెలియాలి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఏమి మన రాష్ట్రానికి సంబంధించి అయితే లేవు. ఏమండి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, మీరు చంద్రబాబు నాయుడు హయాంలో ఏదీ లేదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు ఏది పేద ప్రజల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇందాక చెప్పాను కదా, దాదాపు జగనన్న ప్రభుత్వంలో 3000 ప్రొసీజర్ చేస్తే 117 తెచ్చాడు, తేవడం 117 వాళ్ళకి కనిపించింది 117. అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, వాళ్ళకు పేద ప్రజల మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందనేది కనబడుతుంది. ఇప్పుడు 3000 ప్రొసీజర్స్ జగనన్న ప్రభుత్వంలో ఉన్నాయి. అంటే జగనన్న పేద ప్రజల కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము మెరుగైన వైద్యము సులభంగా అందించేందుకు ఎంత ఆలోచన చేస్తున్నారో అక్కడే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అక్కడే మీకు కనపడతా ఉంది. మరి ఈరోజు ఈ విధంగా మనము రిఫార్మ్స్ తీసుకొస్తూ ఇంత రివ్యామ్ చేస్తూ ఇంత ఇన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఇంత స్ట్రెంగ్తెన్ చేస్తున్నాము వైద్య ఆరోగ్య రంగంలో. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మీరు ఇక మీరు ఆ ప్రశ్న ఇక మీరు ఇక అడగాలని అడుగుతున్నట్టుంది. మీకు ఒకటే చెప్తానండి, ఇప్పటిదాకా కూడా నేను మన జగనన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప ఇనిషియేటివ్స్ ఏ విధంగా మనము ఈ మన రాష్ట్రంలో అడుగులు వేస్తున్నామో తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించడంలో కానీ మనం తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ ఇవి దేశానికి రోల్ మోడల్గా ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగనన్న ఇస్తున్నటువంటి పరిపాలన అసలు కంపారిజనే లేదు. మా ప్రభుత్వంలో అంటే స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే మీరు చెప్పండి. మేమైతే పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. పేద ప్రజలకు అన్యాయం అంటూ జరుగుతుంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుంటుంది. కానీ ఈరోజు పేద ప్రజలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం, మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే చాలా ఉన్నాయంటే మీరు స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే చెప్పండి. జగనన్న ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వము, ప్రజల మంచి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇక్కడ మనం అంటుంది అక్కడ రినోవేషన్ జరుగుతున్నటువంటిది పిహెచ్సి రినోవేషన్లో ఉంది. ఆ రినోవేషన్లో దాన్ని 50 లక్షలు పెట్టి ఒక రినోవేషన్ పని స్టార్ట్ అయినప్పుడు దాంట్లో కొంత ఇబ్బందులు ఉండొచ్చు, ఎందుకంటే రినోవేషన్ స్టేజ్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక రిక్వెస్ట్ అడిగారు, అక్కడే ఉన్నటువంటి ప్లేస్లో ఒక కొత్త బిల్డింగ్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి ఆ ప్లేస్లో ఉన్నటువంటి దాంట్లో రిక్వెస్ట్ అడిగారు. దాదాపు అది ఒక 2 కోట్ల 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు దాన్ని శాంక్షన్ కానీ అవన్నిటి మీద కూడా వర్క్ చేస్తున్నారు, టెక్నికాలిటీస్ వర్క్ చేస్తున్నారు. రినోవేషన్ జరిగే ప్రాసెస్లో కొంత ఇబ్బంది ఉంటుంది. సో దాన్ని పట్టుకొని అసలు ఈ విధంగా ఉందని, అది పిహెచ్సి అయితే దాన్ని సిహెచ్సి అని జనాల్ని కన్ఫ్యూజ్ చేయడము ఒకసారి చెక్ చేయండి. అది పిహెచ్సి స్పెసిఫిక్గా అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోని ఏదన్నా ఒకటి ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే మేము సీరియస్గా వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు జరగకూడదు అనేది మేము అనట్లే, ఒకవేళ జరిగినా కూడా ఖచ్చితంగా మేము వాటిని చాలా బాధ్యత వహిస్తున్నాం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. సాఫ్ట్ లాంచ్ అందుబాటులోకి వస్తాయి.
కరోనా టైంలో ది బెస్ట్గా నిలిచింది ఏంటంటే వరల్డ్కే వరల్డ్లోనే ది బెస్ట్గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ మీరు కరోనా మళ్ళీ అన్న అంత పెద్ద డిజాస్టర్ని ఎదుర్కొన్నప్పుడు మనకున్న మ్యాక్సిమం మన పరిధిలో ఉన్నంత వరకు మనం బెస్ట్గా అడ్రస్ చేసాము. మీరు ఆ అలాంటి డిజాస్టర్ టైంలో మీరు ఆలో చూడాల్సిన విధానం కూడా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.